జర్నలిజంకు సంబంధించిన చర్చ ఇది. నేను ఉదయంలో పనిచేసేవాడిని, అక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనే నన్ను అనేవాళ్ళు కొందరు. అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్తే చాలాసేపు జరుగుతుంది కనుక చెప్పదలుచుకోలేదు. నేను ఏం చేశానంటే ఇది ఉండలేదు, నేను ఇక ఉండడం సాధ్యం కాదు అని లా టీచర్ గా మారిపోయాడు. లా టీచర్ గా లాయర్ అనుకున్నాను, ముందు లాయర్ ఉండని వెళ్ళలేదు, లా టీచర్ గా ఉండాల్సి వచ్చింది. మళ్ళీ వస్తే అక్కడ ఏం జరిగిందంటే చాలా విచిత్రమైన వ్యక్తులు. ఆయన కాపీ కొడుతున్నాడు, ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, కాపీ కొడుతున్నాడు. నేనేమో చూస్తున్నాను కదా, చూడాలి కదా, ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, అది అది చేయాలి, పట్టుకోవాలి కదా. పట్టుకుంటుంటే నాకు ఆశ్చర్యం, ఈయన కూడా చేస్తున్నాడు అదే అంటే నేను ఐఎమ్ గోయింగ్ టు పట్టుకోవాలి, నేను ఈ కేసు పట్టుకోవాల్సిందే అన్న. అంటే మా ప్రిన్సిపల్ వాళ్ళందరికీ కోపం వచ్చేసింది, వాళ్ళని పెట్టుకోవద్దు నువ్వు, అందరి దాంట్లోకి ఎందుకు పోతావు, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ ఇది, నువ్వు ఎందుకు చేస్తావు అంటే అన్నాను. మరి ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా అలో చేయి, కాపీ కొడతారు, మరి హై స్కూల్ వాళ్ళు వాళ్ళు కూడా పాస్ అవుతారు కదా, నేనంతా ఎందుకు చేయాలని అడిగా. అడిగితే ఆయనకు గొడవ వచ్చింది. ఆ తర్వాత నన్నే తీసుకెళ్లారు అక్కడి నుంచి, నన్ను బయటకు తీసుకెళ్లారు. తీసుకుంటే మర్నాడు నేను మళ్ళీ వస్తే అక్కడికి మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ ఆ కాపీ చేస్తున్నాడు. చేస్తుంటే ఇంకా లాభం లేదని చెప్పి ఎవరికి చెప్పకుండా టక్కున బుక్ చేసి లోపల పడుతూ వెళ్ళిపోయింది. ఆయన ఉద్యోగం కూడా పోయింది. ఇక వివరాలు అడగొద్దు, వివరాలు అడగొద్దు అసలు, ఇప్పుడు అనవసరం కాదు. ఆ తర్వాత ఏమైంది, నేను జర్నలిజం లోనే అక్కడ కూడా జర్నలిజం గా ఉండాలి అని అనుకుని ఏం చేశానంటే అన్ని వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని, వార్తల్లో ఉండేవాడిని, అప్పుడు వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని, ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ. మరి పరిస్థితి ఏముందంటే ఇంత భయంకరంగా ఉందంటే, ఇప్పుడు మా మిత్రుడు నా ఫ్రెండ్, నేను స్టూడెంట్ అంటున్నా కానీ ఫ్రెండ్ అనే అంటారు. ఫ్రెండ్ ఏమన్నారంటే, ఈ ఫ్రెండ్ చెప్పిన సందర్భంలో ఏమిటంటే, అక్కడ స్టూడెంట్స్ లీడర్స్, స్టూడెంట్ లీడర్స్ వీడికి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవాలని నాన్నగా అడిగారు. అంటే ఎందుకు అన్న నేను, ఎందుకంటే నాకేం లేదు, నువ్వు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోవాలంటే ఏం చెప్పానండి నేను, నాకు ఉద్యోగం ఇది, నేను వెళ్ళను, నువ్వేం చేస్తావు చేసుకోవాలి చెప్పాను. ఏదో ఉండాల్సి వచ్చి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, అన్నిటి పరిస్థితులు చివరికి ఫైనల్ గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది ఇది రాస్తూ ఉంటే ఇది మీరు రాయొద్దు, ఇది రాస్తే మీరు ఉద్యోగంలో ఉండొద్దు అనే పరిస్థితులు కూడా చూసాము. చివరికి సిఐసి లెవెల్లో కూడా, సిఐసి లెవెల్లో చూడాలంటే ఇంకేం చెప్పాలండి నేను, సిఐసి లెవెల్లో మీరు రోజు మీరు రాస్తున్నారు, మీరు వార్తలు కాదు వ్యాసాలు రాస్తున్నారు, మీరు రాయకూడదు కదా మీరు అని అంటే, ఎవరన్నారు రాయకూడదు అని, మీరు నాకు చూపించండి మీ రూల్స్ లో అని అడిగాను. అడిగితే అది కాదయా, నువ్వు రాస్తే మరి నువ్వు ఏదైనా అంటే ఏదైనా విమర్శ వస్తుంది కదా అంటే మంచిది, అయితే నా జవాబు నేను అన్నా. ఏమిటి చూసినా నేను ఆర్టీఐ గురించి రాస్తుంటే ఏం చేస్తారో చేయండి అన్నారు. ఇంకప్పుడు నన్ను వదిలేశారు. కానీ అందులో కొంచెం సమస్యలు వచ్చినాయి, అందులో కూడా అటు రాయొద్దు ఇటు రాయొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు మిగతా వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే, జర్నలిస్ట్ గా ఉన్నవాడు ఎప్పటికీ జర్నలిస్ట్ గానే ఉంటారు అని నాకు నా గురించి అర్థమైంది. తర్వాత అక్కడ కూడా ఏం చేసిందంటే, నాకు నాకు ఆశ్చర్యం అవుతున్న ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఎవరంటే కాళోజీ. కాళోజీ ఏమన్నాడంటే, ప్రశ్న జస్ట్ ప్రశ్న చేయంటే చాలు, మీకు ఏం అక్కర్లేదు అన్నాడు. మేము అదే పని చేద్దాం అనుకున్నా, అది ఈయన మార్చాల్సి వచ్చింది, ఈమె కూడా మార్చాల్సి వచ్చింది. అయితే ప్రశ్నించే వాడి కోసం మనం నిలబడాలి. ఆ ప్రశ్నించే వాడి వెనుకనే ఈ పుస్తకాలు వస్తున్నాయి, రాస్తున్నారు, మన ముందు పెడుతున్నారు. ఈ ప్రశ్న వేయకపోతే, ఈ ప్రశ్న మీరు వేయకపోతే, నేను ఏ ప్రశ్న వేయకపోతే ఎక్కడికి ఉండలేకపోతే వాళ్ళని అయితే, నేను కూడా ప్రశ్న చేయకపోతే, ఈ దీంట్లో కూడా నేను ప్రశ్న రాశాను, నేను ఇందులో కూడా రాసుకున్నారు. అయితే రాసినప్పుడు నాకు తెలియదు ఈయన ఇంత గొప్పవాడు అని, ప్రతి తెలియదు. నేను కూడా ఏదో రాస్తుంటే ఆయన పబ్లిష్ చేస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళు చూస్తే నెక్స్ట్ డే బూత్ క్లోజ్ అయిపోయింది, నా ఆర్టికల్ కూడా ఒకటి అందులో అప్పుడు క్లోజ్ అయింది. అంటే ఇట్లా ప్రశ్నించేవాడే లేని ఈ దేశం వస్తే, మా కారోజీ కాళోజీ నారాయణ గారు ఏమన్నారంటే, అన్యాయాన్ని ప్రశ్నించేవాడు అయ్యా ప్రశ్న అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడు అన్నాడు. అసలు ఏం మాట అండి అది, ప్రశ్న ఇది. ఈ రెండు గుర్తు చేసుకోండి, మనం కూడా అదే పని చేయాలి, చేస్తేనే మనం నిలబడతాం. ఈ ఇప్పుడు ఇంకేం చెప్పాలి నేను, లా గురించి చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందా, తర్వాత ఆర్టీఐ ఏమండి, ఆర్టీఐ కాదు ఇది ఆర్టికల్ 19(1) ఉందా, లేదని దానికి ఇవన్నీ చెప్పేస్తూనే ఉన్నాయి. కానీ అయినా మనం ఆ మాట చెప్తున్నాను, బైబుల్ 19(1) ఉంది కనుకనే మాట్లాడుతున్నా, 19(1) మీకు ఉంది కనుకనే మీరు కూడా మాట్లాడాలి, 19(1) ఉండాలంటే కూడా ఈ మాట మాట్లాడాలి అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.